ఎకనామిక్ టైమ్స్ సదస్సులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తులు త్వరలో ఓ కొలిక్కి వస్తాయన్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపలేదని రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాళ్లు బయటకు వెళ్లారన్నారు. ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. जी मिले प्रधानमंत्री से, आपसे, उसके बाद जगनमोहन रेड्डी जी आए, तो आंध्र में भी एनडीए का विस्तार हो रहा है. देखिए नाविका, पूरी सरकार आप मंच पर से नहीं बना सकती, समय का थोड़ा राह देखिए, कुछ दिनों में सब कुछ तय हो जाएगा. हमारी आइडियोलॉजी जनसंघ की स्थापना से आज तक एक ही जगह पे है. हमने इसमें कोई बदलाव नहीं किया, नया फ्यूचर में हमारी आइडियोलॉजी में कोई बदलाव होगा. ये आइडियोलॉजी को देखकर जिसको सूट करता है वो लोग हमारे साथ आए, सभी का स्वागत. अपडेट्स मा ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పొత్తులకు సంబంధించి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? శ్రీనివాస్, ఏపీలో పొత్తులకు సంబంధించి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్డీఏను బలపరచడం సంబంధించి కూడా ఈరోజు ఎకనామిక్ టైమ్స్ గ్లోబల్ సమ్మిట్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు, ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ యొక్క ఏదైతే ఎన్డీఏను విస్తరింపజేసుకోవడం అనేది నా యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం, 400 పైగా ఈసారి ఎన్డీఏ సీట్లు గెలుచుకోవాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఖచ్చితంగా బీజేపీకి 350 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. అయితే ఎన్డీఏను బలోపేతం చేసుకోవడంలో భాగంగా కొత్త మిత్రులను కూడా కలుపుకుంటున్నాం. అదేవిధంగా కొంతమంది అంటే ఎన్డీఏలో పాత మిత్రులు కొంతమంది వచ్చారు, మళ్ళీ వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణాల దృష్ట్యా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల దృష్ట్యా వాళ్ళు వెళ్ళిపోయారు. మా మేము ఎప్పుడు కూడా వాళ్ళను బయటికి పంపలేదు, కానీ మళ్ళీ వస్తూ ఉన్నారు. అంటే దేశ సంక్షేమం కోసం, దేశ శ్రేయస్ కోసం వస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఎన్డీఏని బలోపేతం చేసుకుంటాం. ఫ్యామిలీ ప్లానింగ్ అనేది కుటుంబంలో మంచిదే, కానీ ఫ్యామిలీ ప్లానింగ్ రాజకీయాల్లో మంచిది కాదు. ఎంత పెద్ద కుటుంబం ఉంటే అంత మంచిది రాజకీయాల్లో అన్న అంశాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇటీవల ఏదైతే పంజాబ్ లో ఆప్ పైన పోరాడేందుకు అక్కడ ఉన్నటువంటి పాత మిత్రులైనటువంటి అకాలీదంతా కూడా పొత్తు పెట్టుకోబోతున్నామని చెప్తూ, నితీష్ కుమార్ కూడా ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా వెళ్లారు, తనతో పొత్తు పెట్టుకొని వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత మా కన్నా ఆయనకి తక్కువ సీట్లు వచ్చినా కూడా పొత్తులో భాగంగా, పొత్తు ధర్మంలో భాగంగా మేము సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తూ ఆయనకి తక్కువ సీట్లు వచ్చినా మా మైనార్టీ ఉన్నప్పటికి కూడా ఆయనకే ముఖ్యమంత్రి పదవి ఇచ్చాం. ఆ విధంగా కొంతమంది అంటే తక్కువ సీట్లు వచ్చినా రాకపోయినా కూడా కొంతమందికి అధికారంలో కూడా భాగం ఇచ్చాం కొన్ని చోట్ల కొన్ని ప్రభుత్వాల్లో. సో మా సిద్ధాంతాలు ఎప్పుడు కూడా మారలేదు. కాబట్టి దేశ క్షేమాన్ని ఆకాంక్షించే ఏ ఒక్క పార్టీ అయినా సరే ఎన్డీఏలోకి వచ్చి చేరేందుకు చేరితో మేము సాగుతున్నాం. అదేవిధంగా ఏపీలో అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి మిమ్మల్ని కలిశారు, సో దీనికి చంద్రబాబు నాయుడు కూడా త్వరలోనే ఎన్డీఏలో చేరుతున్నారని అడిగినప్పుడు ఆయన నవ్వుతూ, మాకు కొంత సమయం అండి, ఈ వేదిక నుంచే అంటే ఇప్పుడు ఈ టీవీ డిబేట్లోనే రాజకీయ పార్టీలకు సంబంధించిన నిర్ణయాలన్నీ చెప్పడం మంచిది కాదు. ఈ టీవీ డిబేట్లోనే ఈ యొక్క కూటములను ఏర్పాటు చేయడం కూడా మంచిది కాదు. మాకు కొంత సమయం ఇస్తే అన్ని త్వరలోనే కీలకమైన నిర్ణయాలు కూడా మేము తీసుకోబోతున్నాం ఏపీకి సంబంధించి కూడా అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కీలక సమస్యలు అంటే ఇంకా ఆయన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 400 సీట్లు ఖాయమన్న విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ సొంతంగా 370 సీట్లు గెలుచుకుంటుంది. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ చట్టాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని కూడా ఆయన చెప్పడం చెప్పారు. మరోపక్క మే ఏదైతే మేము ఆర్టికల్ 370 రద్దు చేశాం, అందుకే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు ఇస్తారు, మొత్తంగా ఎన్డీఏకి 400 సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని కూడా మేము నమ్ముతున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్ర ఆర్ఎల్డీ
శిరోమణి అకాలీ దళ్ ఎస్ఏడి వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీఏలో చేత నడిగినప్పుడు మేము ఫ్యామిలీ ప్లానింగ్ నమ్ముతాం కానీ రాజకీయాల్లో కాదని సమాధానం ఇచ్చారు. మరిన్ని పార్టీలు ఎన్డీఏలో చేరతాయని కూడా ఆయన పరోక్షగా వెల్లడించడం జరిగింది. ఇక రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి భారత్ జోడో న్యాయయాత్ర గురించి కూడా అభిప్రాయం పొందుతూ 1947లో దేశ విభజన కారణమైనటువంటి ఆ పార్టీ నేతకు ఈ తరహా యాత్రకు యాత్రతో ముందుకు వెళ్లే అర్హత లేదని కూడా ఆయన విమర్శలు చేశారు. మొత్తానికైతే ఎన్డీఏకి సంబంధించి ఎన్డీఏ విస్తరణకు సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏపీలో పొత్తులకు సంబంధించిన అంశంలో కూడా త్వరలోనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. साउथ में अभी हमने देखा चंद्रबाबू नायडू जी मिले प्रधानमंत्री से आपसे, उसके बाद जगनमोहन रेड्डी जी आए, तो आंध्रा में भी एनडीए का विस्तार हो रहा है. देखिए नाविका, पूरी सरकार आप मंच पर से नहीं बना सकती, समय का थोड़ा राह देखिए, कुछ दिनों में सब कुछ तय हो जाएगा. हमारी आइडियोलॉजी जनसंघ की स्थापना से आज तक एक ही जगह पे है, हमने इसमें कोई बदलाव नहीं किया, नया फ्यूचर में हमारी आइडियोलॉजी में कोई बदलाव होगा. ये आइडियोलॉजी को देखकर जिसको सूट करता है वो लोग हमारे साथ आए, सभी का स्वागत.